పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చంద్రబాబు పాలన అంటేనే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారు స్వేచ్ఛగా తిరగొచ్చని భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ శ్రేణులతో పాటు సామాన్యులకు ఇకపై ఎలాంటి సమస్యలు ఉండబోవంటున్న హోంమంత్రి అనితతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన హోంమంత్రిత్వ శాఖ విశాఖ జిల్లా పాయకరావు పాట ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పదవీ బాధ్యత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనిత గారికి దక్కింది. ఆమెతోనే మాట్లాడి ఏం చేయబోతున్నారో కూడా తెలుసుకుందాం. మేడం, ఏం చేయబోతున్నారు? ముందుగా కంగ్రాచులేషన్స్. తర్వాత, మీకు అత్యంత కీలకమైన శాఖ, ప్రస్తుతం టీడీపీ లీడర్స్ అండ్ క్యాడర్ సెకండ్ లైన్ ఆఫ్ లీడర్స్ యాస్పిరేషన్స్ చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే బాధలు పడ్డారు, తన్నులు తిన్నారు, హత్యలకు గురయ్యారు, కొన్ని కుటుంబాలు ఊళ్ళ నుంచి బయటకు వచ్చాయి. ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత కీలకమైన బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకటేంటంటే, ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు ఒక రకంగా నేను గర్వపడాలా, లేకపోతే చాలా పెద్ద బాధ్యత ఇది, ఆ బాధ్యతను నెరవేర్చగలనా లేదా అన్న సందేహం అయితే లేకుండానే పనిచేద్దామని చెప్పి చాలా క్లియర్గా ఉన్నానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇందాక మీరు అన్నట్టుగా 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మనందరం కూడా చూసాం. నిజంగా లిటరల్లీ మేము కూడా సోషల్ మీడియా వేదిక దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్డు మీదకి వచ్చినా కూడా, ఏ స్టేషన్ అయినా కూడా పోలీసులతో మాకు కేసులు పెట్టించుకుంటాము, పోలీసుల విషయంలోనే మేము ఇబ్బందులు పడ్డాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు సోషల్ మీడియాలోనే నోటుకొచ్చినట్టు ట్రోల్స్ చేశారు, రకరకాలైన అన్నీ జరిగినాయి. అన్నిటినీ తట్టుకొని ఈరోజు ఇక్కడ నుంచి ఉన్నాం మేము. అయితే నేనేమంటానంటే, ఈ ప్రస్తుతానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా, మేము కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడం, కానీ తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా వదిలిపెట్టాం, తప్పు చేయాలి అనుకున్న వాడిని కూడా ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టాం. ఎందుకంటే ఇప్పుడు మేము కొత్తగా పెట్టే కేసేం కాదు, వాళ్ళు ఆల్రెడీ చేశారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఏదైతే గంజాయి డ్రగ్స్ కూడా ఉన్నాయో వాటిని కూడా నిర్వహించే పద్ధతిలోనే ఈ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. దానికి అన్ని విధాల చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, మాకు సహకరించండి గవర్నమెంట్ విషయంలో. రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి 2019 చివరికి మీ వరకు కూడా మీరు తెలుగు మహిళ తరపున పోరాడుతున్నారు, ప్రతిదానికి మీరు అడ్డుదగులుతున్నారు, తర్వాత ఎక్కడైనా ఏదైనా జరిగితే మీరు ముందు గొంతెత్తుతున్నారని మిమ్మల్ని కూడా ట్రోల్ చేశారు. అంటే మీరు ఇప్పుడు హోంమంత్రిగా వచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు? సార్, ఒకటండి, ఇందాక నాకు హోంమంత్రి వచ్చిన వెంటనే చాలామందికి నాకు కాల్స్ చేశారు. అందరూ ఒకటైతే ఒక మాట అన్నారు, 2019 నుంచి 2024 వరకు నాకు ఇది ఎమోషనల్ అవుతున్నాను అని, నేనేదో డిగ్రేడ్ అవ్వట్లా, మేము పడ్డ బాధ ఒక్కసారి మాకు గుర్తొస్తుంది, మేము ఏం తప్పు చేసామని మా గురించి ట్రోల్స్ చేశారు, మా స్వార్థం గురించి మేము ఏమైనా రోడ్డు మీదకి వచ్చామా, అమ్మాయిల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రోడ్డు మీద నరికి చంపేస్తున్నారు, సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఇళ్లలో కూడా ఉండనివ్వట్లేదు, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని నడి రోడ్డు మీద ఒక డాక్టర్ని కూడా చొక్కా ఇప్పి కొట్టారు, అతని చావుకు కారణమయ్యారు, పిచ్చోడిని చేశారని. నేనైతే నా పిల్లలకి నేను చిన్నపిల్లలు దండం పెట్టకూడదు, కానీ వాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అరే, మీరెవరు కామెంట్స్ చదవకూడదు అంటే మేము చదవట్లేదు, నీ పన్ను చేసుకమ్మ, ఎదుగొచ్చిన పిల్లలు అలాంటి కామెంట్స్ కనుక వింటే తల్లి మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుందండి? అవి కూడా పడ్డామండి. 5 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం వచ్చింది మాకు రాజకీయంగా. మేము మళ్ళా మేము అలాంటి వాటిని ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చెయ్యం, అలా చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టాం. మా చెల్లెలో చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు బ్రహ్మారెడ్డి ఊరేగింపుకు వెళ్ళాడు అని చెప్పి అతన్ని నడి రోడ్డు మీద పనుకోబెట్టి పీకగోశారు. మీరు నువ్వు జై జగన్ అంటే ఉంటావు, లేకపోతే జై అన్నా కూడా అతను జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని అంటే పీకగోసేశారు. ఆత్మకూరులో అక్కడ ఉండే వాళ్ళని బయటకు వెళ్తే 2024 ఎన్నికల తర్వాత ఊళ్ళోకి వెళ్ళారు వాళ్ళు. తర్వాత పల్నాడు, అనంతపురం, తాడిపత్రి, తిరుపతి, ఇట్ట ఒక్కటి కాదు చాలా చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. ఒక గురజాల నియోజకవర్గంలోనే 13 మంది చంపేశారు. ఏం చేస్తారు? డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి చంద్రయ్య కేసు, రీసెంట్గా మాచర్లో జరిగిన ఇన్సిడెంట్స్, అన్ని కేసులు కూడా రీఓపెనింగ్ చేయాలి, చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చున్నారు. ఏమండి, ఎందుకు ఒక కార్యకర్త ఏ తప్పు చేశాడని రోడ్డు మీదకి వచ్చి చంద్రయ్యని చంపాడండి? అంటే జగన్ ఏమైనా అనుకోడు, ఏం పుడింగా జగన్ ఏమైనా?
అరే జై జగన్ అనుపతి చంపేస్తారా, పేక్ కోసేస్తారా? నాకు అర్థం కాదు. చంద్రబాబు అరే మీ పార్టీ నీ ఇష్టం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జై తెలుగుదేశం అనమంటే అంటాడా? ఒకసారి అడగండి, ఒకసారి అలాంటి కార్యకర్తలు మిగతా కింద కార్యకర్తలు లాంటి వాళ్ళు కాదా? వెళ్ళి అవినాష్ రెడ్డినో అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్నో వెళ్ళి జై తెలుగుదేశం అనమనండి. అనలేదని మేము చంపేస్తే ఊరుకుంటారా వాళ్ళు? అంటే సామాన్య కార్యకర్త ఒక్కటి మాత్రం చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ హయాంలో సామాన్య కార్యకర్తకి ఎంత విలువ ఉంటుందో నాయకుడు కూడా అంతే విలువ ఉంటుంది. నాయకుడికి ఎంత విలువ ఉంటుందో అదే గౌరవం, సామాన్య కార్యకర్త కూడా అంతే గౌరవం ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీలోని సిస్టమ్. భయాందోళనలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో జీవించేందుకు తప్పనిసరిగా శాంతి భద్రతలను మెయింటైన్ చేస్తాము అని కూడా అంతగారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రామారావు, ఏబిఎన్ ఆంధ్ర.